Welcome to my channel. ECEt Eamcet 2023 phase 1 seat allotment release chesina vishayam aithe andarki telisinde. Aithe ippudu varaku phase 1 lo enni seatlu fill ainayi alage inka manaki phase 2 ki enni seatlu vacancy unnai inka 530 special reservation sports quota evaraithe untaro vallukaithe inka seat allot cheyaledu vallukku eppudu allot chestaru alage manaki phase 2 anedi kuda expected eppudu conduct chestaru anedi kuda meeku ee video lo aithe explain chestanu. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే వాచ్ చేయండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఏపీఎంసెట్ 2023 ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే ఓవరాల్ గా ఫేజ్ 1 లో సీట్లు మనకి ఎంతమంది స్టూడెంట్స్ తెక్కించుకున్నారంటే ఇంజనీరింగ్ లో 75% సీట్లు భర్తీ, అంటే 78% సీట్స్ అయితే ఫిల్ అవడం అయితే జరిగింది. ఇంకా రిమైనింగ్ సీట్స్ అనేది ఫిల్ అవ్వలేదు, అంటే స్టూడెంట్స్ అయితే సీట్లు అనేది దక్కించుకోలేదు. డీటెయిల్ గా వెళ్ళినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ లో 75% సీట్లు భర్తీ అయ్యాయి. మొదట విడత కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు వివరాలను బుధవారం కన్వీనర్ నాగరాణ మేడం గారు అయితే వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ప్రైవేటు కళాశాలలో మొత్తం 121,306 సీట్లు ఉంటే అందులో మనకి ఎంత పర్సెంట్ సీట్లు ఫిల్ అయినాయి, 94,580 సీట్లు అయితే స్టూడెంట్స్ అయితే ఫిల్ చేసుకున్నారు, అంటే ఫిల్ అయినాయి ఫేజ్ 1 లో. అయితే ఇంకా స్టూడెంట్స్ ఇంకా మనకి ఫేజ్ 2 ఉన్న వేకెన్సీ సీట్స్ అయితే టోటల్ గా 26,726 సీట్లు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంకా సీట్లు అనేది ఎవరూ దక్కించుకోలేదు. అయితే ఈ ఫేజ్ 2 ఈ సీట్లన్నీ కూడా ఫేజ్ 2 లో అయితే స్టూడెంట్స్ కి అయితే అలాట్ చేస్తారు. అగైన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే ఈ యొక్క 26,726 ఏవైతే సీట్లు ఉన్నాయో కాలేజెస్ ఉన్నాయో అవైతే మీరు పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం డీటెయిల్ గా వెళ్ళినట్టయితే ఏపీఈఏపీ సెట్ లో 157,319 మంది స్టూడెంట్స్ అర్హత సాధిస్తే, అంటే ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు 2023లో 157,319 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అండ్ కౌన్సిలింగ్ చూసుకోవచ్చు 103,171 మంది స్టూడెంట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అంటే కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 54,148 మంది స్టూడెంట్స్ అయితే అసలు కౌన్సిలింగ్ కే అటెండ్ అవ్వలేదు, అంటే పాస్ అయినా కూడా 54,148 మంది స్టూడెంట్స్ అయితే కారణాల వల్ల అంటే స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీకి వెళ్ళిపోవడం కానీ లేదా డ్రాప్ అవుట్ అవ్వడం కానీ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 54,148 మంది స్టూడెంట్స్ అయితే అసలు కౌన్సిలింగ్ కి అయితే అటెండ్ అయితే అవ్వలేదు. అండ్ వీరిలో 109,086 అంటే 3,197 మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓన్లీ 109,086 మంది స్టూడెంట్స్ మాత్రమే ఆప్షన్స్ అయితే ఇచ్చారు, అంటే 2,185 మంది స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు. ఓకేనా? ఇంకా డీటెయిల్ గా వెళ్ళినట్టయితే 4,103 సీట్లు అయితే ఉండగా విశ్వవిద్యాలయం ఏవైతే యూనివర్సిటీ సీట్లు ఉంటాయో ఇందులో 3,811 సీట్లు ప్రభుత్వ యూనివర్సిటీలో అయితే ఫిల్ అయినాయి. ఇంకా 7,455 ఉండగా 5,813 సీట్లు అయితే భర్తీ అయినాయి. ఇంకా టోటల్ గా మనకి చూసుకుంటే ప్రైవేట్ కళాశాలలో 109,748 సీట్లు ఉంటాయి, అంటే ప్రైవేట్ లో 84,956 అయితే నిండాయి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనకి ప్రైవేట్ అన్ఎయిడెడ్ గవర్నమెంట్ ఇవన్నీ చూసుకుంటే మనకి టోటల్ గా మిగిలిపోయిన సీట్లు అనేది 26,726 సీట్లు అనేది ఉండిపోయాయి. ఈ సీట్లన్నీ కూడా ఫేజ్ 2 లో అయితే మనకి అలౌట్ చేస్తారు. తదుపరి కౌన్సిలింగ్ అంటే ఫేజ్ 2 కౌన్సిలింగ్. సో ఈ యొక్క 26,000 సీట్ల కోసం ఎవరైనా అంటే స్టూడెంట్స్ ఇంకా బెటర్ ఆప్షన్ ఇద్దామనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఇంకా క్రెడిట్ కోటా కేటగిరీ సీట్లు కేటాయింపును పెండింగ్ లో పెట్టారు. మనకి క్రీడా కోటా అంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, స్పోర్ట్స్ కోటా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా సీట్లు అయితే అలౌట్ చేయలేదు. 530 మంది స్టూడెంట్స్ కి అయితే ఇంకా అలౌట్ చేయలేదు. ఎవరికైనా ఈ యొక్క స్పెషల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో స్టూడెంట్స్ అయితే వర్రీ పడద్దు, ఇంకా మీకు సీట్ అనేది అలౌట్ చేయలేదు. నాట్ అలాటెడ్ కాలేజెస్ అన్నా కూడా వర్రీ పడద్దు. ఇక్కడే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు, దివి పత్రాలు పరిశీలన పూర్తి కానందున 530 మందికి సీట్లు కేటాయించలేదు. అయితే ఇంకా 530 స్టూడెంట్స్ కి అయితే ఇంకా సీట్లు కేటాయించలేదు. వాళ్ళకైతే తొందరలో మీకు సీట్ అనేది కేటాయిస్తారు. ఓకేనా? ఇక్కడే డీటెయిల్ గా మనకి మెన్షన్ చేసేసారు. అయితే మనకి ఎవరికైతే సీట్లు అనేది దక్కించుకున్నారో మనకి ఈ యొక్క ఎవరైతే సీట్లు ఈ యొక్క కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ కూడా మనకి 31st లాస్ట్ డేటు. ఓకేనా? ఈ మంత్ ఆగస్ట్ 31st లాస్ట్ డేటు. అండ్ క్లాస్ వర్క్ అనేది 31st నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఫేజ్ 2 అనేది ఎప్పుడు ఉంటుంది బ్రదర్? అసలు ఫేజ్ 2 కౌన్సిలింగ్ అంటే ఇంకా సెప్టెంబర్ లోనే కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం సెప్టెంబర్ 2nd వీక్ అలా మీకు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనేది. ఓకేనా? ఎవరైనా బెటర్ ఆప్షన్స్ ఇద్దామో ఇంకా బెటర్ కాలేజెస్ వస్తాయనుకున్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు.
ఓకేనా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడక్కడ మనకు ప్రొవైడ్ చేశారు క్రెడిట్ ఇక్కడ మనకి జాబితాలు వచ్చిన వెంటనే అభ్యర్థులకు కేటాయిస్తామన్నారు 530 మంది స్టూడెంట్స్కి అయితే సీట్లు కేటాయిస్తారండి ఎవరు కూడా వర్రీ పడద్దు ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు సైన్ అప్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ